నమస్కారం, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నది, టెక్ స్మార్ట్ బిజినెస్ అని. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద మా మొబైల్ నెంబర్ ఉంటుంది, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. మొబైల్ టెక్నాలజీ, బిజినెస్ ఐడియాస్, జాబ్ వర్క్, కంప్యూటర్ టెక్నాలజీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే ఫైండ్ మై డివైస్, అంటే మన యొక్క ఫోన్ పోయినప్పుడు ఏం చేయవచ్చు, అంటే ఆ యొక్క ఫోన్ లొకేషన్, అలాగే ఎరేజ్డ్, అలాగే స్క్రీన్ లాక్ ఎలా వేయవచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ అప్ వీడియో. దాని కొరకు నేను యాప్ లిస్ట్ తీసుకుని, నేను ఒక యాప్ అనేది అది ప్లేస్టోర్లోనే ఉంటుంది, డౌన్లోడ్ చేయడం అయితే జరుగుతుంది, గూగుల్ ఫైండ్ మై డివైస్, ఆ యాప్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫైండ్ మై డివైస్ ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసుకుని నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫైండ్ మై డివైస్ అంది. ఇది ఓపెన్ చేసినప్పుడల్లా మీ యొక్క మెయిల్, పాస్వర్డ్ అని అడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చాను, నేను ఇచ్చేసాను కాబట్టి నేను ఓపెన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నేను లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తున్నాను. ఆప్షన్ మ్యాప్, గూగుల్ మ్యాప్. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నా మెయిల్ మీద 2 మొబైల్స్ లాగిన్ అయ్యి ఉన్నాయి కాబట్టి మన ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేద్దాం. డివైస్ ఇన్ఫర్మేషన్ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క మొబైల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పింది. ఓకే, లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేద్దాం. డన్ డన్ ఇచ్చేద్దాం. ఓకే, లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేయండి ఫ్రెండ్స్. రీఫ్రెష్, ఇది మనకు అవసరం లేదు. ప్లే సౌండ్, ఇది ప్లే సౌండ్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్ పోయినప్పుడు ఇక్కడ డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఒక రింగ్ రావడం అయితే జరిగింది, నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను లాక్ తీసాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే వాళ్ళు మన ఫోన్ పోయినప్పుడు వేరే ఒక మొబైల్లో మెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయినప్పుడు ప్లే సౌండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు లాక్ బటన్ కానీ అప్ డౌన్ మనం సౌండ్ ఇంక్రీస్ అండ్ డిక్రీస్ చేసుకున్న బటన్స్ కానీ క్లిక్ చేసినట్లయితే ఆ సౌండ్ ఆగిపోయిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకే ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తున్నాను. ప్లే సౌండ్, మోర్ ఆప్షన్, మ్యాప్. స్టాప్ సౌండ్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే ఫ్రెండ్స్, గూగుల్ మ్యాప్. ఓకే ఫ్రెండ్స్, సెక్యూర్ డివైస్ వద్దాం. డబుల్ ట్యాప్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేద్దాం. సెక్యూర్ డివైస్. Add a messenger phone number. Leave anyone who finds your device a messenger phone number where you can be reached. Characters entered 0 of 100. Lock screen message open paren optional close paren edit box. Phone number open paren optional close paren edit box. Secure device button. ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క స్క్రీన్ లాక్ పెట్టుకున్న పిన్ కాకుండా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి అలాగే మీరు విడిగా వేరే పాస్వర్డ్ సెట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క పాస్వర్డ్ మీరు ఒక్కళ్ళే ఎంటర్ చేసినట్లయితే మీకు ఫోన్ లాక్ అయ్యిద్ది. మీ ఫోన్ ఎవరైనా దొంగలించినట్లయితే వాళ్ళకి లాక్ అవ్వదు అనమాట ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఎరేజ్ డివైస్ డిసేబుల్. ఇది మన ఒక ఫోన్, అంటే వేరే వాళ్ళ ఫోన్లో మనమే లాగిన్ అయ్యి ఎరేజ్ చేయొచ్చు. అది నేను చూపిస్తాను. వేరే మొబైల్లో లాగిన్ అయ్యే కదా, ఆ మొబైల్ సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సామ్సంగ్ గెలాక్సీ J2 అనేది సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఎరేజ్ డివైస్ అని చూపిస్తాను. లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేద్దాం. వస్తాం ఫ్రెండ్స్. ఎరేజ్ డివైస్ అని వచ్చింది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. All data will be permanently deleted from this device. After your device has been erased, you can't locate it. If your device is offline, erasing will begin when it next comes online. To erase your device, you may need to sign into your Google account again. Back button. Okay friends, ఇది మీ యొక్క డేటా అనేది మొత్తం ఎరేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మన కమాండ్ ఇచ్చింది. ఒకవేళ మీరు మీ యొక్క మొబైల్ని రీసెట్ చేయాలనుకుంటే మీరు ఏంటంటే మీ యొక్క డేటాని బ్యాకప్ తీసుకోండి.
గూగుల్ డ్రైవ్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ లేకపోతే పీసీ కానీ పెన్ డ్రైవ్ లేదా మెమరీ కార్డులోకి కానీ ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేద్దాం. ఎరేజ్ డివైస్. All data will be permanently deleted from erase device button. Erase device button అనేది ఒక డబుల్ టాప్ చేసినట్లయితే ఆ యొక్క మొబైల్ డేటా అనేది మొత్తం ఎరేజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. Find my device. Erase device. Erase device. ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క మెయిల్ ఈ యొక్క నా మొబైల్ నా మెయిల్ ఇచ్చేసి లాగిన్ అయ్యాం కాబట్టి ఒకవేళ వేరే వాళ్ళ మెయిల్ వేరే వాళ్ళు వచ్చి అన్న నా ఫోన్ పోయింది లొకేషన్ చూడవా అని ఎవరైనా వస్తే మనం మోర్ ఆప్షన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. రైట్ సైడ్లో పైన ఉంటుంది మోర్ ఆప్షన్, డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఫీడ్బ్యాక్ దీంట్లో రీనేమ్ డివైస్ అన్నప్పుడు మీ యొక్క నేమ్ మీ యొక్క మొబైల్ నేమ్ రీనేమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ స్వైప్ చేద్దాం. స్విచ్ అకౌంట్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసినట్లయితే వేరే వాళ్ళ అకౌంట్ లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ రకంగా ఫైండ్ మై డివైస్ ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను బ్యాక్ వచ్చేస్తాను. ఫైండ్ మై డివైస్ మోర్ ఆప్షన్స్ బటన్. ఓకే ఫ్రెండ్స్ నేను హోమ్ వచ్చేస్తాను. హోమ్ స్క్రీన్ 1 of 2. ఓకే ఫ్రెండ్స్ మనం ఈ రకంగా ఏదైనా ఒక మొబైల్ ని మన యొక్క మొబైల్ పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగలించినప్పుడు ఆ యొక్క మొబైల్ ని లొకేషన్ అనేది అలాగే ఎక్కడుంది అనేది కనిపెట్టచ్చు. మీకు మా వీడియో నచ్చినట్లయితే మా వీడియో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్, ఫేస్బుక్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్ నెంబర్స్ అలాగే సోషల్ మీడియా ఆల్ గ్రూప్స్ మీ యొక్క సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఆల్.